ఆయన పచ్చపాటి మాజీ ఎమ్మెల్యే, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితేనే అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వానికి చెందిన పట్టా భూములను అడ్డగోలుగా కాజేశారు. ఒకటా రెండా ఏకంగా 25 ఏళ్ల పాటు యథేచ్ఛగా అనుభవించాడు కూడా. అక్కడితో ఆగలేదు కదా, ఈ భూములను సెక్యూరిటీగా చూపించి కోట్లాది రూపాయల రుణాలు కూడా తీసేసుకున్నారు. ఎట్టకేలకు అసైన్డ్ భూముల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుతో కబ్జా భూములను స్వాధీనం చేసుకోవటానికి అధికారులు సిద్ధమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లి గ్రామంలో 3 సర్వే నెంబర్ల పరిధిలోని 12 ఎకరాల 81 సెంట్ల భూమిని పేదలకు పట్టాలుగా ఇచ్చారు. వాటిని టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 1996లోనే కొనుగోలు చేశారు. అనంతరం ఆ స్థలంలో భారీగా పౌల్ట్రీలు ఏర్పాటు చేసి వీటిపై పెద్ద ఎత్తున ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో ఉండటంతో దాదాపు 25 ఏళ్ల పాటు అసైన్డ్ భూములను టీడీపీ నేత వాడుకున్నారు. మొత్తానికి న్యాయస్థానంలో తీర్పు రావడంతో అసైన్డ్ భూముల స్వాధీనానికి రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. అయితే చట్ట ప్రకారం అసైన్డ్ భూములు కొనుగోలు చెల్లదు కనుక వాటిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. వేములపల్లిలో మొత్తం 12 ఎకరాల 81 సెంట్ల భూమిని ప్రభుత్వపరం చేయాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ఈ స్థలం ప్రభుత్వానికి చెందిందంటూ ఎర్ర జెండాలు కూడా పాతారు. నిబంధనల ప్రకారం వారం రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. టీడీపీ నేత రామకృష్ణారెడ్డి అవినీతి అంతా ఇంతా కాదన్నారు అనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి. పేదలకు చెందిన భూములను అక్రమంగా అనుభవించడమే కాకుండా వీటిని సెక్యూరిటీగా చూపించి బ్యాంకుల వద్ద నుండి దాదాపు 20 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ రకమైన వ్యవహారాలు నడిపిస్తున్న రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడం ఆ పార్టీ స్థాయిని స్పష్టం చేస్తోందన్నారు. నాయకుడు ఒక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తను తన అధికార పరపతిని తన అధికారంలో ఉండగా పరపతిని ఉపయోగించుకుని ఈ ఫైల్స్ను పైకి రాకుండా పక్కకు పెట్టి సుమారు 20 కోట్ల వరకు కూడా ప్రభుత్వాన్ని అంటే ముఖ్యంగా అది ప్రజల సొమ్మే, బ్యాంకులను మోసం చేయడం అంటే అది ప్రజల సొమ్మే, ప్రజల్ని మోసం చేయడం, అదేవిధంగా పేద ప్రజలకు చెందిన భూమును కూడా తను తన స్వాధీనంలో పెట్టుకుంటాం జరిగింది. తక్షణం ఇటువంటి వారిపైన చర్య తీసుకోవాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రజలను ప్రభుత్వాన్ని మోసగించి అసైన్డ్ భూములను సొంత ఆస్తిలా వాడుకున్న రామకృష్ణారెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మరోసారి ఆ భూములను దక్కించుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.